अंदर की जय भीम నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీల టార్గెట్ గా చేసుకుని ఒక భయంకరమైన కుతంత్రాన్ని ప్రయోగించింది ఏంటి కుతంత్రం అనుకుంటారా కుతంత్రం అంటే ముందు మీకు అర్థం తెలుసా మీరు బాహుబలి సినిమా చూసారా ఆ సినిమాలో రమికృష్ణ గారు డైలాగ్ చెప్తారు కుతంత్రం కాదు మార్తాండ రాజతంత్రం అంటది అవడి చాలా చాలా గంభీరమైన గుంతుతో చాలా మంచి డైలాగ్ అది అంటే ఇక్కడ రాజతంత్రం కుతంత్రం రెండు ఉన్నాయి అంటే రాజుల కాలం నుంచి ఇప్పుడు రాజకీయ పార్టీల కాలం దాకా రాజతంత్రాలు ప్రయోగిస్తాయి ఎలా అంటే అప్పటిలో రాజులు శత్రువుల మీద ప్రయోగించేదాన్ని రాజతంత్రం అనేవారు ఇప్పటిలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల్ని శత్రు వర్గం మీద ప్రయోగించే వాటిని కూడా రాజతంత్రాలు అంటారు కానీ అప్పుడు రాజులు గాని ఇప్పుడు రాజకీయ పార్టీలు గాని సొంత వారి మీదే నమ్ముకున్న జనం మీదే ప్రయోగించేదాన్ని కుతంత్రం అంటారు కుట్ర కుతంత్రం అంటారు అంటే నమ్మిన జనాన్ని మోసం చేయటం మోసం చేయడం అని అర్థం ఇక్కడ వైసీపీ ప్రయోగించిన దాన్ని ఎందుకు కుతంత్రం అన్నానంటే ఇక్కడున్న ఎస్సీలందరూ వైసీపీనే నమ్ముకున్నారు ఆ ఎస్సీల్నే ఆ ఎస్సీల్లో చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయోగించారు వర్గీకరణ అనే కుతంత్రం ఇది ఎలా అనుకున్నారా గత కొంతకాలంగా నందిగాం సురేష్ గారు ఎంపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఆ మంత్రులు కలిసి కొన్ని మీటింగులు పెట్టారు పెట్టి వర్గీకరణ అంశం మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తాం దీనిలో ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అది విన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సామాజిక వర్గ యువకులు కానీ నిరుద్యోగులు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఏమా నందిగాం సురేష్ అన్న తోపు దమ్ముంటే ఆప్ అనుకుంటూ పోస్టులు పెట్టారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మొన్న నినగాక మొన్న తిరుపతి ఎంపీగా గెలిచిన గురుమూర్తి గారు ఆయన సడన్ గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా నేను జాతీయ పార్టీల అందరి మద్దతు కూడగడతానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడట అది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను ఆశ్చర్యపోయాను మళ్ళీ వెంటనే ఈ గురుమూర్తి గారు కూడా లేటి మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గురుమూర్తి తోపు దమ్ముంటే ఆపు అనుకుంటూ వాళ్ళు పెడుతున్నారు అయితే ఇదంతా జగన్నాటకం అనే విషయం అంతమందికి అర్థమవుతుంది ఇటు నందిగాం సురేష్ వర్గం కానీ అటు గురుమూర్తి వర్గం కానీ ఈ రెండు కూడా వైసీపీ పార్టీ కనుసన్నల్లోనే జగన్ గారి కంట్రోల్లోనే కదా నడుస్తాయి జగన్ గారికి చెప్పకుండా కనీసం ఇటు నందిగాం సురేష్ కానీ అటు గురుమూర్తి కానీ కనీసం ఊపిరి కూడా పీల్చరు కదా అంత నమ్మకమైన నమ్మిన బంట్లు కదా వీళ్ళు అంత నమ్మిన బంట్లు ఇటు ఒకరికొకరికి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తే జగన్ గారు ఏం చేస్తున్నారు ఆయన ఏదో ఒక మాట మీదగా నిలబడాలి ఎందుకు ఎస్సీలో ఉన్న దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉంది ఈ సెంటిమెంట్ వర్గీకరణ కావాలని కొందరు వర్గీకరణ వద్దని కొందరు ఈ సెంటిమెంట్ని బేస్ చేసుకుని దీన్ని రెండు వర్గాలుగా చీల్చి గురుమూర్తినేమో మాల సామాజిక వర్గానికి నాయకుడిగా నందిగాం సురేష్నేమో మాదిగ సామాజిక వర్గానికి నాయకుడిగా ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నట్టు ఒకరికొకరికి వ్యతిరేకంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు కొంతకాలం మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి గురుమూర్తి చెప్తాడు మన ఓటు జగన్కే అని నందిగాం సురేష్ చెప్తాడు మన ఓటు జగన్కే అని ఇటు మాదిగ వర్గం అటు మాల వర్గం కూడా గురుమూర్తిని అలాగే నందిగాం సురేష్ని నమ్మేసి ఉంటారు పుల్లుగా అప్పటిదాకా వీళ్ళిద్దరు ఏం చెప్తారు మళ్ళీ కామన్గా ఈ అన్ని ఓట్లు కలిపి మళ్ళీ జగన్కి వాట్ ఏ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్జీ ఇవ్వాలా నీకు మామూలుగా కాదు నీకు కానీ నువ్వు రాజతంత్రాలు ప్రయోగించు ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద కానీ ఆ పార్టీని నమ్ముకున్న వ్యక్తుల మీద ఈ కుతంత్రాలు ఏంటయ్యా సరే నువ్వు చెప్తావు ప్రశాంత్ కిషోర్ నీకేం కావాలి నీకు నీ ప్యాకేజ్ నీకు ఇస్తే చాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది అసలు అరే ఎస్సీలందరూ నన్ను నమ్ముకున్నారు కదా వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టకూడదు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు మాలా మాదిగ రెళ్ళి కార్పొరేషన్లుగా విడదీయమని అతను చెప్పినంత మాత్రాన నేను చేయకూడదు వాళ్ళు విడదీయకూడదు అనుకోలే విడదీశాడు విడదీసినాడు పోనీ ఒక్క రూపాయి నాడుగా లోన్ ఇచ్చాడా ఒక్క రూపాయి లోన్ ఇవ్వలేదు అవడికి కుతంత్రం ఇలాంటి కుతంత్రాలని నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ సోదరులందరికీ చెప్తున్నాను నేను ఇలాంటి కుతంత్రాల్లో పావులుగా మారద్దు ఇదంతా ఒక డ్రామా ఈ డ్రామా నాటు గురుమూర్తిని ఇటు నందిగాం సురేష్ని ప్రమోట్ చేయడానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కింద వాళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గంగా కొందరు మాదిక సామాజిక వర్గంగా కొందరు ఈయన తోపు అంటే ఆయన తోపు అనుకుంటూ వీళ్ళు మళ్ళీ కమ్యూనిటీకి పరిచయం చేస్తారు వీళ్ళని లీడర్స్గా కానీ ఏ భంగు ఉండదు వీళ్ళకి మేలు ఉండదు వాళ్ళకి మేలు ఉండదు ఇది ఇలా కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు గమనించండి ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్లో 5-6% ఉన్న వర్గాలు రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఆ అధికారం సాధించాలంటే మనం ఎవరెవరిని కలుపుకోవాలి ఏ ఏ వర్గాలకు ఏ పదవులు కేటాయించాలి ఎవరినెవరిని మనం దగ్గర చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారు ఎవరైనా ఆ పార్టీల దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళని ఎలా బదనాం చేయాలి
ఎలా చీల్ చేయాలి, ఎలా ముక్కలు చేసేసి ఒకళ్ళొకరికి ఎలా దూరం చేయాలని రాజతంత్రాలు పండుతూ ఉంటారు. 5-6% ఉన్న జనం, కానీ మిగిలిన వాళ్ళంతా దాదాపు 95% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మరియు కాపులు, వీళ్ళందరూ కూడా ఆలోచించేది రిజర్వేషన్ల కోసం ఆలోచిస్తారు. దౌర్భాగ్యం, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలని ఆ రిజర్వేషన్ల కోసం ఆలోచిస్తారు తప్ప అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మనం పరిపాలిస్తూ ప్రజలందరికీ సమానమైన న్యాయం చేయాలి, కష్టం విలువ తెలిసినోడే కష్టాలు పడేవాడు ఆదుకుంటాడు, గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు అన్నట్టు అక్కడికి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు లేరండి. 95% జనంలో రిజర్వేషన్లే. కాపులు చూడండి, రిజర్వేషన్లు అడుగుతారు, బీసీలు రిజర్వేషన్లు పెంచమంటారు, ఎస్సీలు రిజర్వేషన్లు వర్గీకరణ చేయమంటారు, ఎస్టీలు రిజర్వేషన్లు శాతం పెంచమంటారు. ఇదే బ్రతుకు తప్ప ఏ రోజైనా వెళ్ళు, రాజ్యాధికారం దగ్గరికి వెళ్ళాలి. మనం ఎంతమంది జనం ఉన్నాం, ఇది ప్రజాస్వామ్యం, ఎందులో అయితే ప్రజలు ఎక్కువ ఉన్నారో వాళ్లే పరిపాలించాలి, కాబట్టి మనం పరిపాలిద్దాం, మనం రాజ్యాధికారం వైపు వెళ్దాం అనే రాయల్ మెంటాలిటీ రావట్లేదండి చాలా మందిలో. ఎక్కువ మందిలో లేబర్ మెంటాలిటీ ఉంది. ఇంకా లేబర్ అంటే నేను తక్కువ అంటలే, లేబర్ లేకపోతే అసలు దేశమే ముందుకు రాడు. కార్మికులు ఉండాలి, కానీ అందరూ కార్మికులుగా అంటే లేబర్గానే ఆలోచిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? రాయల్గా కూడా ఆలోచించాలి కదా. మహాసేన ఆలోచిస్తుంది, మహాసేన ఆలోచన ఎప్పుడు రాయలే. చాలా మంది అడుగుతుంటారు నువ్వు సీఎంని ఎందుకు విమర్శిస్తున్నావు అని. రాజ్యం కోసం పోరాడేవాడు రాజుతోనే తలపడతాడు. నోట్ దిస్ పాయింట్. నీకు ఎప్పుడన్నా బానిసలు బానిసలు కట్టప్పులు కట్టప్పులు కొట్టుకుంటే ఏమొస్తుంది గోంగూర? బోయో జోగి జోగి రాసుకుంటే బూడి దూడింది అన్నట్టు ఇక్కడ మాలామాలిగా కొట్టుకుంటే ఏమంటుంది బొంగు? ఆలోచించే ఆలోచన ఎప్పుడు కూడా హై స్టాండర్డ్లో ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అదే, మాస్టర్కి పొలిటికల్ పవరే మాస్టర్కి అని చెప్పాడు ఆయన. పొలిటికల్ పవర్ సాధించడానికి ఆలోచించాలి, ఆ పవర్ సాధించాలంటే పవర్లో ఉన్నోడితోనే పెట్టుకోవాలి. ఆలోచించండి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు కాపు సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు లోన్లు కావాలి, మాకు సబ్సిడీలు కావాలి, ఎప్పుడు చూసినా ఈ ఆలోచనతో ఉంటాం మనం. అంటే ఈ వర్గాల్లో కూడా రాయల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవడన్నా రాయల్గా ఆలోచిస్తే నేరం వీళ్ళకి. బానిస మెంటాలిటీకి ఎలా ఉంటుంది అంటే అండి, అరే కట్టప్ప చూసారు కదా మీరు, నేను ఏమీ పదవులు ఆశించను, కానీ నేను ఎప్పుడు కూడా ఏదైతే సింహాసనం ఉందో సింహాసనానికి కట్టు బానిసం నేను అంటాడు కట్టప్ప. సేమ్ అలాగే చాలా మంది కట్టప్ప మెంటాలిటీతో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు అందరు కట్టప్పలు అందరూ ఉన్నాయి? ఒకసారి మీకు రిజర్వేషన్ల గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు ఎందుకు ఇచ్చారంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి చనిపోతూ 4 కొడుకులకు ఒక విషయం చెప్పాడు, అరే బాబు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో కొండలో కోనలో అడవులు దాటుకుంటూ వెళ్తే అక్కడ ఒక నిధి ఉంది, ఆ నిధిని మీరు సాధించి నిధిని సమానంగా పంచుకోండి. అయితే ఈ 50 కిలోమీటర్లు మీరు నడిచి వెళ్ళడానికి దాదాపు 3-4 రోజులు పడుతుంది సమయం. ఈ 3-4 రోజులు మీరు తినడానికి ఇదిగో రొట్టెలు కాల్చి ఇచ్చాను, ఇవి 4 రోజులు నిలవ ఉంటాయి. ఈ 4 రోజులు మీకు శక్తి రావడం కోసం, మీ ప్రాణాలు నిలబడటం కోసం ఈ రొట్లు కొంచెం తింటూ మీరు ఆ నిధి దగ్గరికి వెళ్ళి అది సాధించి కుబేరులు అవ్వండి రా అని చెప్పాడట. సరే నాన్నగారు, సూపర్ నాన్నగారు అని 4 చెప్పేసి చక్కగా నాన్నగారికి చెప్పేసి బయలుదేరారండి. బయలుదేరి మొదటి రోజు వెళ్ళేటప్పటికి ఫస్ట్ రోజు బాగానే తిన్నారట సగం సగం పంచుకొని. రెండో రోజుకి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కువ కావాలి, ఈ రొట్లు అంటే నాకు ఎక్కువ కావాలి, ఆ రొట్ల కోసం కొట్టుకుంటే ఇంకా అక్కడే ఉండిపోయారట. ఇంకా 10 కిలోమీటర్ల దూరం వెళ్తే నిధికి చేరుకుంటున్నాడు, కానీ వెళ్ళి రొట్టెల దగ్గర వచ్చిన తేడా, నాకు ఎక్కువ రొట్టు కావాలి, నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలని కొట్టుకుంటూ వాళ్ళు ఇంకా ఇప్పటికీ అక్కడే ఉండిపోయారట. సేమ్ అలాగే ఉంది ఇక్కడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అనబడుతున్న మన జీవితాలు ఇంకా అక్కడే ఉండిపోయి ఆయన మనకు రిజర్వేషన్లు ఇచ్చింది ఈ రిజర్వేషన్ వల్ల ఫలాలు పొందుతూ మనం కొంచెం డెవలప్ అవుతూ అధికారం దగ్గరికి వెళ్ళమని. కానీ ఆయన ఇచ్చిన ఈ రొట్ల కోసం కొట్టుకుంటూ ఇక్కడే సాగమని కాదు, ఇక్కడే నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలని మనం పీక్కుంటూ ఉండడానికి కాదు. రిజర్వేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. రిజర్వేషన్ల కోసం కొట్టుకోండి, అందుకే నేను రిజర్వేషన్లు ఇచ్చానని ఇవ్వలేదు ఆయన. రిజర్వేషన్లు మనం ఒక ఆహారంగా వాడుతూ ఆ శక్తితో మనం రాజ్యాధికారం దగ్గరికి వెళ్ళమని. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు ఆలోచిస్తారు? ఇప్పటికి ఇంకా మళ్ళీ మొదలెట్టారు. వర్గీకరణ కావాలనుకుందరు, వద్దనుకుందరు, మళ్ళీ ఇద్దరు కలిపోలేదు ఢిల్లీ అట. నేను మిమ్మల్ని ఏం విమర్శించట్లేదు, ఎందుకంటే మీ వాదనలో మీ నినాదాల్లో ఎవరి వైపు కాళ్ళ వైపుకే న్యాయం ఉంది, రెండు వైపులా నేను సమర్థిస్తాను. అట్ ద సేమ్ టైం రెండు వైపులా కూడా వ్యతిరేకిస్తాను. అంటే మనం చేయాల్సిన పని ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, అదొకసారి పెద్దలు మీరందరూ
ఈ రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాడే వాళ్ళు కానీ, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కానీ అందరూ మేధావులే. యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కాలర్స్, పిహెచ్డీలు, అలాగే పెద్ద పెద్ద లెక్చరర్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. ఇది రిజర్వేషన్ల కోసం కొట్టుకునే గ్రూప్లో. ఇదే కొట్లాడి రాజ్యాధికారం కోసం కనుక చేసి ఉండుంటే ఈ వాటికి కంపల్సరీ దళితులకి రాజ్యాధికారం వచ్చేది. కేవలం కేసీఆర్ 10 సంవత్సరాలే పోరాడాడు ఇది ఒక తెలంగాణ కాజ్ కోసం. 10 సంవత్సరాలు పోరాడాడు, అతను ముఖ్యమంత్రి అయిపోయాడు. దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఈ కులాల కోసం, వర్గీకరణ కోసం, రిజర్వేషన్ల కోసం. ఆ కేసీఆర్ కన్నా చాలా తెలివైన నాయకులు. మళ్ళీ ఏంటి ఉపయోగం? ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. కాబట్టి ఇది గమనించండి మీరు అందరూ, మీరు వెళ్ళే దారిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు వేస్తున్న కుతంత్రాలు ఉన్నాయో వాటి అన్నింటి గురించి తెలుసుకోండి. ప్రజలందరికీ చెప్తున్నాను నేను, ఎస్ఎల్ని మోసం చేయడానికి మరొక కుతంత్రం వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ప్రయోగించింది. ఆ ట్రాప్లో ఎవరు పడొద్దు. జై భీమ్, జై భారత్, జై జై మహాశయ.